Hi viewers, welcome to your favorite show, Designer Home. ఈ రోజు మీకు ఈ ఎపిసోడ్లో మేము చూపిస్తున్నాము ఒక కంటెంపరీ స్టైల్లో డిజైన్ చేయబడిన 3 BHK అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ స్పెషాలిటీ వచ్చేసి ఈ మేము కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాం, అంటే కాలమ్స్ ఉన్న స్టేజ్ నుంచి మేము కేర్ఫుల్గా ప్లాన్ చేయడం జరిగింది. సో దట్ ఎక్కడ స్పేస్ వేస్ట్ పోకుండా, వెంటిలేషన్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా, స్టోరేజ్లో ఎక్కడ తగ్గకుండా, అండ్ లుక్ వైజ్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఫినిష్ చేయడం జరిగింది. అండ్ నా క్లయింట్ వచ్చేసి ఆయన చాలా కోఆపరేటివ్ అండి. సో మేము చెప్పిన ఇండికేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయన ఆల్మోస్ట్ అక్సెప్ట్ చేసేవాళ్ళు. అండ్ ఆయన టేస్ట్ కూడా చాలా యునీక్ ఉంది. సో ఆల్మోస్ట్ మాది ఇదంతా ఒక 10 మంత్స్ టీమ్ వర్క్ అండి, మీకు చూపించబోతుందంట. మేము 3 BHK ఫ్లాట్ తీసుకున్నప్పుడు నార్మల్గా డిజైన్ చేస్తే అంత ఉండదు అని చెప్పి సో ఇంటీరియర్ని అప్రోచ్ అయ్యి ఇంటీరియర్ని పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాము. సో అప్రోచ్ అయ్యాము, నెట్లో అట్లా సెర్చ్ చేసాము. దెన్ ఐ హోమ్స్ వి అబ్జర్వ్డ్ ఇన్ నెట్. అప్పుడు కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యాము. సో ఆయన డిఫరెంట్ డిజైన్స్ చూపించారు. చూపించిన తర్వాత 1 or 2 ఫ్లాట్స్ కూడా చూసామండి. సో దెన్ మా బడ్జెట్ చెప్పాము. సో మా బడ్జెట్కి అనుగుణంగా డిఫరెంట్ డిజైన్స్ అవి చూపించారు. అండ్ మోరోవర్ వి ఆస్క్ అంటే లైట్ కలర్స్ ఇవి కావాలి అని చెప్తే దాని తగ్గట్టుగా డిజైన్స్ చేసి చూపించారు. ఎవరైనా ఒక అపార్ట్మెంట్ని ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక, సో అది అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ స్టేజ్లో బుక్ చేసుకుంటే, ఒక ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ని కనుక హైర్ చేసుకుంటే, వాళ్ళకి మీ టేస్ట్ మొత్తం షేర్ చేయాలి, మీ అవసరాలు ఏంటో చెప్పాలి, మీ లైఫ్ స్టైల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ మీకు ఎలాంటి లుక్ కావాలంటున్నారో అంటే కంటెంపరీయా, క్లాసికా, ఫ్యూజనా అనేది వాళ్ళకి ఒక ముందు మనకొకటి క్లారిఫై చేయాలి. సో చేశాక దెన్ 1 by 1 ఆ డిజైనర్ మీకు కావాల్సినట్టుగా స్టేజ్ వైజ్ డిజైన్ చేయడం జరుగుతుంది. మెయిన్ మాకు ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకూడదు ఎక్కడ అనేది మెయిన్ కాన్సెప్ట్. సో నార్మల్ హౌస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలి డిజైన్స్ అయినా ఏవైనా. సో అప్పుడు కళ్యాణ్ గారిని అప్రోచ్ అయిన తర్వాత టీవీ యూనిట్స్ ఇట్లా కావాలి, క్రాకరీ అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ప్లేస్ వేస్ట్ అవ్వకుండా లిటిల్ బిట్ ఆఫ్ మోడిఫికేషన్స్తో చూపించారండి డిఫరెంట్ డిజైన్స్. సో వార్డ్రోబ్స్లో కూడా ఎట్లా ఎక్కడ ఏం యూజ్ చేస్తాము దాన్ని తగ్గట్టుగా అవన్నీ మోడల్స్ అవి చూపించిన దాన్ని బట్టి సెలెక్ట్ చేశారు. తర్వాత కలర్స్ అనేది మెయిన్ మాకు లైట్ కలర్స్ ఇట్లా ఇంట్రెస్ట్ అని చెప్తే వాటిలో కూడా కలర్స్ చూపించారండి. ఈ చేసిన బేసిక్ డిజైన్స్ అనేది మన కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా వాల్ సైజ్ కానీ, వాల్ పొజిషన్ కానీ, డోర్స్ అండ్ విండోస్ పొజిషన్స్ కానీ, అండ్ ఇంటీరియర్ ఎలిమెంట్స్ వచ్చేసి ఫ్లోరింగ్ మనకి ఏం కావాలి. సో సపోజ్ ఈ ఫ్లాట్లో మీరు చూపించబోయే ఫ్లాట్లో మేము ఇండియన్ మార్బుల్ యూస్ చేసాం, కానీ దాన్ని ఇటాలియన్ లుక్ తీసుకురావడానికి వేరియస్ ఎలిమెంట్స్ దాన్ని మిక్స్ చేసాం అనమాట. జస్ట్ లైక్ అలా కాటే మార్బుల్, ట్రావర్టైన్ స్టోన్, లేకపోతే ఆర్టిఫిషియల్ వుడెన్ టైల్స్, వీటన్నిటితో మిక్స్ చేయడం జరిగింది. సో కంటెంపరీ స్టైల్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇటాలియన్ మార్బుల్ జస్ట్ లైక్ సత్వారియా మార్బుల్ వచ్చే లుక్ని మేము కేవలం నార్మల్ ఇండియన్ మార్బుల్తో తీసుకురాగలిగాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి మాకు ఇట్లా కొంచెం లైట్ బ్లూ కలర్స్ కావాలి అట్లా అని అడిగాము. సో చిల్డ్రన్కి ఈ థీమ్స్ అయితే బాగుంటాయి అని చెప్పి కొన్ని 4-5 డిజైన్స్ చూపించారు. అట్లానే టీవీ యూనిట్ కానీ, క్రాకరీ కానీ అవన్నీ కొంచెం రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా కావాలి అని అప్రోచ్ అవ్వడంతో సో చూపించిన వాటిలో ఏవి బెస్ట్ అనేది కూడా ఆయన సెలెక్ట్ చేసి చెప్పారు.
ఎంత బడ్జెట్లో ఫ్లోరింగ్ అనేది కావాలి, అండ్ వుడ్ వర్క్ అనేది ఎంత వర్క్ ఎంత బడ్జెట్లో అవ్వాలి, లైటింగ్ కాన్సెప్ట్కి ఎంత బడ్జెట్ కేటాయించాలి. సో స్టార్టింగ్లోనే ఒక డిజైన్ ప్లాన్ చేసుకుని, ఒక రఫ్ డిజైన్ చేసుకుని, దాన్ని మళ్ళీ ఒక 2-3 ఆప్షన్స్ చేసుకుని, ఫైన్ ట్యూన్ చేసుకుని, ఎన్ ఆఫ్ టైం స్పెండ్ చేయడం వల్ల మీకు ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ చూపించబోతున్నాం. హౌసెస్ ఇవన్నీ చూసామండి. చూసిన తర్వాత మా టేస్ట్కి తగ్గట్టుగా అనిపించింది. సో లైట్ కలర్స్ దాన్ని బట్టి ఇమీడియట్లీ మేము కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసుకున్నాం. సో నేను చెప్పినట్టుగా కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి కేర్ఫుల్గా ప్లాన్ చేస్తూ మా క్లయింట్ ఇన్పుట్స్ ప్రకారం కంటెంపరీ స్టైల్లో మేము డిజైన్ చేసిన ఒక 3 BHK అపార్ట్మెంట్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఇంటి డ్రాయింగ్ అండ్ లివింగ్ రూమ్లో ఉన్నాము. సో ఈ డ్రాయింగ్ రూమ్ వచ్చేసి మీకు we have 3 areas. One is mainly the seating area. Contemporary style lo mem ikkada seating plan chesamo, and we have an entertainment wall. So this entertainment unit is designed etla ante, so complete konchi contemporary look undali, simple undali, స్టోరేజ్ ఉండాలి, ఫంక్షనల్ ఉండాలి, ఈజీగా మెయింటైన్ అయి ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ నా క్లయింట్ మిస్టర్ శ్రీనివాస్ ఏంటంటే ఆయన కంప్లీట్ హోమ్ థియేటర్ సిస్టమ్ దీనిలో కన్సిడర్ అవ్వాలన్నారు. సో దాని పరంగా డిజైన్ చేయడం జరిగింది. సో కొంచెం హైలైట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం సోబర్గా ఉండటానికి ఈ వుడెన్ టెక్స్చర్ తీసుకున్నాం ప్యానల్కి. సో దీనిలోనే వేరియస్ వైర్స్ అన్నీ కూడా కన్సీల్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ బాటంలో వీ హ్యావ్ గివెన్ వుడెన్ ఆఫ్ స్టోరేజ్, అంటే మన గ్యాడ్జెట్స్, డైలీ యాక్సరీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ సీ దిస్, యూ హ్యావ్ అగైన్ టింటెడ్ గ్లాస్ క్యాబినెట్ ఉందండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన సెటప్ బాక్స్ కానీ, డివిడి ప్లేయర్ కానీ అన్ని దీనిలో నీట్గా కన్సిడర్ అవుతాయి, అండ్ రిమోట్తో కూడా ఆపరేట్ అవుతుంది అన్నమాట. అండ్ అదర్ వాల్ యాజ్ సూన్ యాజ్ మీరు ఫ్యూచర్ వాల్ అండి, మీరు ఇంట్లోకి ఎంటర్ కాగానే ఒక ప్లెజెంట్ వెల్కమ్ చెప్తుంది ఈ బుద్ధ వాటర్ఫాల్స్. సో దీనికోసం కూడా మేము వాల్ కట్టేటప్పుడే ఒక నిష్ ప్లాన్ చేసామండి. సో అంటే యాజ్ సూన్ యాజ్ యూ మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇది చాలా ప్లెజెంట్ వెల్కమ్ చెప్తూ ఉంటుంది. అండ్ యాజ్ యూనో మనకి వాటర్ఫాల్ సౌండ్ కూడా చాలా ఆడిబుల్గా ఉంటుంది అన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ యూ ఫైండ్ ఎ గ్రీన్ గార్డెన్ అండి, ఈ గ్రీన్ గార్డెన్ ఇన్ ద ఫ్లోర్. సో దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ యూ సీ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక బుద్ధ వాటర్ఫాల్స్ అండ్ ఒక గ్రాస్ ఫ్లోర్ కనిపిస్తుంది అనమాట. ఈ స్మాల్ సైజ్ గార్డెన్ విత్ వాటర్ పాండ్లో ఉంటుంది. యాక్చువల్గా వాస్తవానికి ఇది మనం ఆర్టిఫిషియల్ గ్రాస్ అండ్ రాకీ ఫినిష్ కోసం ట్రావర్టైన్ స్టోన్ యూస్ చేయడం జరిగింది. అండ్ ఆ వాటర్ పాండ్ అపీరెన్స్ కోసం వీ హ్యావ్ యూస్డ్ బ్లూ సైల్ స్టోన్. సో ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంట్లోకి రాగానే, సో ఈవెన్ ఇట్స్ అన్ అపార్ట్మెంట్లో ఉన్న అపార్ట్మెంట్కి ఎంటర్ అయినా కూడా మనం వచ్చేది జస్ట్ ఒక ఫీల్, ఒక నేచర్ ఫీల్ అనేది వస్తుందండి. సో ఈ వాటర్ఫాల్స్, ఈ గ్రాస్ ఫ్లోర్, కంటెంపరీ దానిలోనే మనకు ఒక నేచురల్ ఎలిమెంట్స్ అనేది మిక్స్ చేయడం జరిగింది. వాల్స్ అన్నీ కూడా వీ హ్యావ్ యూస్డ్ లైట్ గ్రే బ్యాక్గ్రౌండ్ కంటెంపరీ స్టైల్కి మ్యాచ్ అవ్వడం కోసం. అండ్ లైటింగ్ కాన్సెప్ట్ కూడా సీలింగ్లో వీ హ్యావ్ గివెన్ ఎ సింపుల్ డిజైన్ అండి, అండ్ సింపుల్ పెటల్ డిజైన్ ఇచ్చాము, అండ్ రాఫ్టర్స్ ఇచ్చామండి విత్ గ్రే బ్యాక్గ్రౌండ్. సో వీ హ్యావ్ టేకెన్ వెరీ స్మాల్ ఎలిమెంట్స్, సింపుల్ ఎలిమెంట్స్, బట్ దాన్ని కంటెంపరీ స్టైల్లో ప్రజెంట్ చేస్తూ వీ గాట్ ఎ గుడ్ లుక్ ఫర్ దిస్ లివింగ్ రూమ్. ఇప్పటిదాకా మనం శ్రీనివాస్ గారి లివింగ్ రూమ్ చూసాం, ఇప్పుడు డైనింగ్ ఏరియా ఎలా ఉందో చూడబోతున్నాం. ఇక్కడ ఈ డైనింగ్ ఏరియా మెయిన్ వచ్చేసి డిజైన్ చేసినప్పుడు మాకు ఒక డైలమా ఉండే, లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ రెండు ఉండాలా,
లేదా ఓన్లీ డైనింగ్ ఉండాలా అని. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక మెయిన్ డైనింగ్ కంఫర్టబుల్ డైనింగ్ ఉండాలనుకున్నాం అండ్ ఫంక్షనల్గా స్టోరేజ్ ఉండాలి, లుక్ వైజ్ బాగా రావాలనుకుని వాట్ వీ ప్లాన్ ఇస్ వీ డెడికేట్ దిస్ ఏరియా ఓన్లీ ఫర్ ద డైనింగ్, ఫర్ ఏ గుడ్ 6-seat డైనింగ్ టేబుల్ అండ్ స్టోర్ మొత్తం వాల్స్ అన్నీ ఫ్రీ ఉంచామండి. ఓన్లీ ఒక్క వాల్కి మాత్రం స్టోరేజ్ డెడికేట్ చేసాం. ఇఫ్ యూ సీ దిస్ టోటల్ వాల్, దీన్ని ఏంటంటే వీ హ్యావ్ 3 ఎలిమెంట్స్ అండి. ఒకటి వచ్చేసి క్రాకరీ యూనిట్ అండ్ వానిటీ యూనిట్ యాజ్ వెల్ యాజ్ లాబీ ఫర్ ద పౌడర్ రూమ్. సో ఇది వచ్చేసి మనకి అసిమెట్రిక్ థీమ్లో డిజైన్ చేసామండి, కంటెంపరీలోనే అసిమెట్రిక్ థీమ్. ఇఫ్ యూ సీ దిస్ ఆర్చ్ ప్యానల్ యూ హ్యావ్ ఎ ట్రయాంగులర్ కట్, సో అసిమెట్రిక్ కట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మిర్రర్ కూడా అలానే డిజైన్ చేసాము అండ్ యూ హ్యావ్ ఎ బౌల్. ఎంతో మనం కాన్సన్ట్రేట్ చేసి చూస్తే కానీ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది అని రికగ్నైజ్ చేయలేము అనమాట. అండ్ ఇది వచ్చేసి క్రాకరీ సెక్షన్ అండి. సో క్రాకరీ సెక్షన్లో మనం ఒక టాల్ యూనిట్ ఇచ్చాము. యాక్చువల్గా ఒక ప్యాంట్రీ టైప్లో కావాలన్నారు, సో అందుకని వీ హ్యావ్ డిజైన్ చేయాలి టాల్ యూనిట్. అండ్ మన క్రాకరీ అంటే డిస్ప్లేన్ చేయడానికి మనకి ప్రొఫైల్ షట్టర్ యూనిట్స్ అండి ఇవి. సో ప్రొఫైల్ షట్టర్ యూనిట్స్ చేసాము అండ్ కొంచెం ఓపెన్ ఫీల్ కోసం ఓపెన్ లెడ్జర్స్ ఇచ్చాము. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే బాటమ్ వీ హ్యావ్ గివెన్ డ్రాయర్ స్టోరేజ్ యాజ్ వెల్ యాజ్ పైన ఓవర్ హెడ్ స్టోరేజ్ ఇచ్చాము. సో ఓవర్ హెడ్ స్టోరేజ్ ఇచ్చినా మీకు అంత హెవీగా కనిపించదు, దీని డిజైన్ స్పెషాలిటీ అదండి. సో కింద నుంచి పై వరకు బాటమ్ టు సీలింగ్ వరకు స్టోరేజ్ చేయడం జరిగింది, బట్ స్టిల్ ఇట్ లుక్స్ సంథింగ్ కొంచెం డిజైనర్ అనిపిస్తుంది. మనకి ఫంక్షనల్గా యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లుక్ పరంగా కూడా హైలైట్ చేస్తుందండి ఈ డైనింగ్ ఏరియా. అండ్ ఈ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వచ్చేసి వీ హ్యావ్ గివెన్ ఎ గ్రిల్డ్ MDF ప్యానల్స్ అండి దాని లోపల విత్ కో లైటింగ్. సో మై క్లయింట్ వాంటెడ్ టు బి వెరీ సింపుల్ బట్ కొంచెం హైలైట్ అవటం కోసం వీ హ్యావ్ గివెన్ ఎన్ MDF గ్రిల్ సీలింగ్ అండి.